మీరు బోన్ పెయిన్స్తో కానీ లేదా మజిల్ వీక్నెస్తో కానీ చాలా ఎక్కువ బాధపడుతున్నారా? అయితే మీకు ఒక ప్రాబ్లం ఉంది. అదేంటి అంటే మీలో విటమిన్ డి అనేది బాగా లోపించింది. ఎందుకంటే విటమిన్ డి అనేది లోపిస్తేనే ఈ బోన్ పెయిన్స్ కావచ్చు లేదా మజిల్ వీక్నెస్ కావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. యాక్చువల్గా విటమిన్ డి అనేది మనకు చాలా వాటి ద్వారా దొరుకుతూ ఉంటుంది, కానీ మనం దాని గురించి పెద్దగా పట్టించుకోము. కానీ విటమిన్ డి అనేది మన బాడీకి చాలా అవసరం. అది కనుక లేకపోయినట్టయితే మన బోన్స్ అనేవి వీక్ అయిపోతాయి, అంతేకాకుండా మన మజిల్స్ కూడా వీక్ అయిపోతూ ఉంటాయి. అందువల్ల మనకి బోన్ పెయిన్స్, మజిల్ వీక్నెస్లు, మజిల్ పెయిన్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అయితే ఈ విటమిన్ డి అనేది లేకపోవడం వల్ల ఈ బోన్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఈ మజిల్ పెయిన్స్, ఈ బోన్ పెయిన్స్ అనేవి అక్కడితో ఆగిపోకుండా భవిష్యత్తులో చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తూ ఉంటాయి. ఎలా అంటే, ఎప్పుడైతే ఈ బోన్స్ మరియు మజిల్స్ అనేవి వీక్ అయిపోయి పెయిన్కి గురవుతూ ఉంటాయో అప్పుడు ఆ మజిల్స్, ఆ బోన్స్ అనేవి తొందరగా వయసు అయిపోతూ ఉంటాయి. అందువల్ల మనకు కూడా తొందరగా ముసలితనం అనేది వచ్చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ బోన్స్, మజిల్స్ అనేవి వీక్ అవుతూ ఉంటాయో మనకి గూని కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల విటమిన్ డి అనేది మనం చాలా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విటమిన్ డి లోపం అనేది యుక్త వయసు ఉన్న వాళ్ళలో ఉంటే ప్రాబ్లం ఉండదు, వాళ్ళు రికవర్ అవ్వచ్చు. కానీ చిన్నపిల్లల్లో కానీ లేదా ముసలివాళ్ళలో కానీ ఇలాంటి ప్రాబ్లం కనుక ఉందనుకోండి, వాళ్ళకి చాలా డేంజరు. ముసలివాళ్ళలో ఉంటే వాళ్ళని కాపాడడం ఇంకా కష్టం. బ్రెస్ ఫీడ్ బేబీస్లో కూడా కొన్నిసార్లు ఈ విటమిన్ డి లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ విటమిన్ డి లోపం అనేది వాళ్ళ యొక్క తల్లుల వల్ల వస్తూ ఉంటుంది. వాళ్ళ యొక్క తల్లులు సరిగ్గా విటమిన్ డిని తీసుకోకపోవడం వల్ల వాళ్ళ పాలలో విటమిన్ డి శాతం అనేది తక్కువగా ఉంటుంది. అందువల్ల పిల్లలకు కూడా విటమిన్ డి అనేది రాదు. సో పిల్లలకు విటమిన్ డి అనేది సరిగ్గా రావాలంటే ముందు తల్లులు విటమిన్ డిని బాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా చాలా జాగ్రత్తలనే తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడే పుట్టిన పిల్లలకి విటమిన్ డి అనేది ఎక్కువ ఇస్తేనే వాళ్ళ బోన్స్ అనేవి తొందరగా ఎదుగుతాయి, వాళ్ళకు కూడా ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. యుక్త వయసులో ఉన్న వాళ్ళకి రోజుకి 10 మైక్రోగ్రాముల విటమిన్ డి అవసరం. అయితే తక్కువ వయసులో ఉన్న వాళ్ళకి అంటే చిన్నపిల్లలకు కావచ్చు లేదా ఎక్కువ వయసులో ఉన్న వాళ్ళకి అంటే ముసలి వాళ్ళకి కావచ్చు, వాళ్ళకైతే 5 మైక్రోగ్రామ్స్ ఆఫ్ విటమిన్ డి అయితే సరిపోతుంది రోజుకి. Venkataramana Heart and Maternity Hospital, Ready and Ready Colony, Tirupati. Phones 0877-225-8183 mariyu 94901-09100.